ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం పరిధిలోని ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో జరిగింది. రాత్రి విద్యార్థులు గుడ్డుతో పాటు టమాటా రైస్ పెరుగన్నం తిన్నారు. ఆ తర్వాత 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని అనంతపురంలోని అమరావతి ఆసుపత్రికి తరలించారు. అందులో 7 పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు విద్యార్థులు కూడా స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వారిని హాస్టల్ వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నారు. తిన్నాక నాకు 3 o'clock నుంచి స్టమకేక్ వచ్చింది. దేని నుంచి వచ్చిందో తెలీదు. 3 o'clock నుంచి ఇది నాకు కామన్గా అనుకున్నాను. మళ్ళీ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది అందరికీ ఫేస్ అయ్యిందని తెలిసి ఇంకా వ్యాన్ పంపించింటే వ్యాన్లో వచ్చేసినాను ఇక్కడికి. నేను వచ్చేటప్పుడు నాతో పాటు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఇంకా అప్రాక్సిమేట్లీ ఎంతమందికి అయిందో తెలీదు. ఇది నైట్ ఫుడ్ తిన్నాక నాకు 3 o'clock నుంచి స్టమకేక్ వచ్చింది. దేని